చైనాని అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదని అందరూ చెప్పే మాటే సార్. ఈ రోజు వెనక్కి తగ్గింది, తోక ముడిచింది, అంతవరకు మనం విజయం సాధించాం, 100% రైట్. రాబోయే రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? మనకు ఎదురు కాబోతున్న సవాళ్ళు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? సో వాళ్ళ స్ట్రాటజీ మారబోతుంది. బార్డర్ ఏరియాస్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఉండేది మనకు ఉండే మనకు లేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి దుశ్చర్య చేయగలిగారు. ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా మనం వెళ్ళినప్పుడు కూడా చూసాం ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ. అవును, గత 70 ఏళ్ళుగా చేయింది, ఈ 5-6 ఏళ్ళలో మనం విపరీతంగా చేసాం. అండ్ ఆఫ్కోర్స్ ఈ డెసిషన్ మన్మోహన్ సింగ్ లాస్ట్ 2-3 ఏళ్లలో తీసుకోవడం జరిగింది, కానీ ఇంప్లిమెంటేషన్ అంతా స్టార్ట్ అయ్యి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది మోదీ గారే తీసుకెళ్లారు. మోదీ గారి ఈ 6 ఏళ్ల పాలనలో ఎప్పుడైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మన యాక్సెస్ టు ద బార్డర్, రీచ్ టు ద బార్డర్ చాలా విపరీతంగా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగినాం. కాబట్టి ఈ పెట్రోలింగ్ పాయింట్స్కి మనం ఎక్కడైనా వెళ్ళాలి అంటే కనుక చాలా సులువుగా వెళ్ళొచ్చు మనం. లేదా మనం ఏదైనా ఆక్యుపై చేయాలి, వాడు పలానా కొండలు ఆక్యుపై చేసినట్టు మనం ఇంకో దగ్గర కొండలు ఆక్యుపై చేయగలిగిన కెపాసిటీ ఈరోజు బిల్డ్ చేసుకుంటున్నాం మనం. సో ఇది ఉంది కాబట్టి బార్డర్లో దుశ్చర్యలు జరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అన్లెస్ వాడు ఫుల్ స్కేల్ వార్ ప్లాన్ చేస్తే కానీ మనం ఏం చేయలేం. సో దానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేసామంటే దానికి వాళ్ళకి డ్రోన్స్ చాలా విపరీతంగా ఉండేది మన దగ్గర లేవు, ఒక వీక్నెస్ ఉండేది మనకి, అది కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మన కొత్త డ్రోన్స్ ఏవైతే మనం ఇప్పుడు ఇండ్యూస్ చేస్తున్నాము, అమెరికా నుంచి కొంటున్నాము, బట్ మనది ఒక పెక్యులర్ డ్రోన్ మనం ఒకటి తయారు చేసాము. ఆ టెరెన్కి సంబంధించి మనం హ్యాండిల్ చేయగలి 7-8 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి హ్యాండిల్ చేయగలిగినటువంటి స్పెషల్ డ్రోన్ ఒకటి తయారు చేసాము. దాని పేరు జటాయు అని పేరు పెట్టాము మనం. గ్రేట్. సో మన ధార్మికమైన పేరు పెట్టుకున్నాం దానికి. సో ఇటువంటి టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, సర్వేలెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. మనకు ట్రంప్ లాస్ట్ వెళ్ళిపోయే ముందర ఒక వారం రోజుల ముందర మనం లాజిస్టిక్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం అమెరికాతోటి. దాని ప్రకారం వాళ్ళు మనకు లైవ్ ఫీడ్ షేర్ చేయాలి వాళ్ళు. సో అది రాబోతున్నది మనకి. సో వాళ్ళు ఒకవేళ మళ్ళీ దీన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం కనుక చేస్తే కనుక ఇమ్మీడియట్గా మనకు సిగ్నల్స్ వస్తాయి. సో 24/7 మనం వాచ్ చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారని, మనం వాచ్ చేయగలుగుతున్నాం మనం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నది, మన హెలిప్యాడ్స్ కావచ్చు, మన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ స్ట్రిప్స్ కావచ్చు. ఒక స్ట్రిప్లో అయితే నీళ్లు వచ్చేవి, ఆ నీళ్ళని డైవర్ట్ చేసి దాని స్ట్రిప్ అంతా పటిష్టం చేసాం మనం. ఇలాగ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేయడం అనేది చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళు చేయడం అనేది చేయగలిగిన కెపాసిటీ ఉందా? ఉన్నది, తప్పకుండా ఉన్నది. కొన్ని దగ్గర వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేస్తే వీళ్ళు కూడా చేస్తారని ఒక సంకేతం వెళ్ళిపోయింది కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు, వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.